హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. యాక్చువల్గా ఈ రెసిపీని మన సబ్స్క్రైబర్స్లో ఒకరు రిక్వెస్ట్ చేశారు. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ నౌ. కడాయి పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ వేసి వీటిని బాగా దోరగా వేయించుకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పనంలోకి మనము ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు ఇవన్నీ యాడ్ చేసుకుని మనము వంకాయలను కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పెనంలోకి ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసి టమాటో ముక్కలు యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ టమాటోల్లోకి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని మనము పక్కన పెట్టుకోవాలి. చూసారుగా, ఇలా మొత్తం మనము ఫ్రై చేసినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్న రోలు యూజ్ చేసి ఈ వంకాయ పచ్చడిని రెడీ చేస్తున్నాను. సో ఫస్ట్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి, తర్వాత వెల్లుల్లిపాయలు, మనం ఇందాక ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి, తర్వాత కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. తర్వాత ఉప్పు, మనం ఆల్రెడీ వంకాయలు ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. సో ఈ మిశ్రమాన్ని అంతా మొదటగా మనము బాగా ఫైన్ పేస్ట్ లాగా ఇలా దంచుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ బాగా రుబ్బుకున్న తర్వాత మనము ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు, ఉల్లిపాయలు, టమాటో కూడా యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కచ్చాపచ్చాగా మనము బాగా రుబ్బుకోవాలి. ఇలా చిన్న రోకలతో మనం దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ మనం మిక్సీలో వేసినప్పుడు రాదండి. సో మీ దగ్గర ఇలా చిన్న రోల్ ఉంటే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీని మీరు అన్నం లేదా రాగి సంగటి లేదా చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇంకా జొన్న రొట్టెలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో అంతే, ఇలా బాగా మనం దంచుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే వంకాయ టమాటో చట్నీ రెడీ అవుతుంది. చూసారుగా, ఈ వంకాయ చట్నీకి పోపు కూడా అవసరం లేదు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.